హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నేమ్ వచ్చేసి చెప్పురి సత్య తెలుగు ఛానల్ అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. సో నేను ఇవాళ చేయబోతున్నాను దమ్ ఆలూ. ఆలూ దమ్ అంటారనమాట. నాకు తెలిసిన పద్ధతిలో, నాకు తెలిసిన స్టైల్లో నేను చేసి చూపిస్తున్నానండి. సో వంగీబాత్ వీడియో, వంగీబాత్ యొక్క రెసిపీ వీడియోకి 150 వ్యూస్కి ఎక్కువే దాటిపోయాయండి ఇన్ వన్ డే. సో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి వ్యూస్ చూసినప్పుడు నాకు ఏమైపోతుంది అంటే, సో నేను నా మాట కొంచెం తడబడుతుంది, సో మీరు ఎక్స్క్యూజ్ చేయండి. సో దమ్ ఆలూకి కావలసిన పదార్థాలు, దాని తర్వాత నేను ఒకటినొకటి మీకు విషయంలోకి వస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఏంటంటే, ఈ కుక్కర్లో ఇలా స్క్వేర్ పీస్ ఉన్నాయి కదండి, ఇలా ఒక 4 బిగ్ ఆలూస్ స్క్వేర్ పీస్లో కట్ చేసి ఇందులో కుక్కర్లో 1 సీటీ ఓన్లీ. ఇది చూడండి, ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆలూ స్మాష్ అయిపోకూడదు, ఆలూ పీస్ లాగే ఉండాలి. సో 1 సీటీ వచ్చేలా డకన్ క్లోజ్ చేసేసుకుందాము. సో అంతవరకు నేను మీకు ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను ఫ్రెండ్స్. సో ఇది క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇంకేమన్నా వాయిసెస్ వినబడట్లేదా, లౌడ్గా ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు, ఆలూ మన కుక్కర్ పైన పెట్టేశాం కదండి, అది 1 సీటీ వచ్చే లోపల నేను ఇంగ్రీడియంట్స్ అనేటివి చెప్తాను. ఇవన్నీ అవసరం లేదండి, నేను ఇందులో గరం మసాలాస్ స్టోర్ చేసుకుంటాను. మీరు కనుక నా పాత వీడియోస్ చూస్తూ ఉంటే కనుక మీకు ఒక ఐడియా పక్కాగా వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఏం కావాలి అంటే, నేను ఇది ఆశీర్వాద్ మిర్చి పొడి వేసుకున్నాను, ఇందులో కాశ్మీర్ లాల్ మిర్చి పొడి వేసుకున్నాను. సో కస్తూరి మెతి ఈజ్ కంపల్సరీ. సో మీకు ఒకవేళ కస్తూరి మెతి కాకుండా మెంతెం కూర పచ్చిది ఉంటే గనక వేసేసుకోండి, లాస్ట్లో నేను చెప్తాను. సో కొత్తిమీర, కల్యమాకు, కస్తూరి మేతి ఇది స్టోర్ చేసుకున్నాను. ఇది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది నా వీడియోస్ చూస్తే కనుక, మసాలాస్ ఎలా స్టోర్ చేసుకోవాలి అని టైప్ చేసి చూడండి, వచ్చేస్తుంది మీకు ఫటాఫట్లో. సో ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారము, ఆశీర్వాద్. సో ఇందులో కాశ్మీర్ లాల్, సాల్ట్, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి ఒకటి నేను వేరే బాక్స్లో తీసుకున్నానండి. సో అంతలోపు ఇది 1 సీటీ కూడా వచ్చేస్తుంది, చూసేసాను ఫ్రెండ్స్. సో నాకేంటంటే, మీరు ఏదైనా సరే కామెంట్స్లో చెప్తే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆలోపు మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ తయారు చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఏంటంటే, కుక్కర్ ఆఫ్ చేసేసాను, చూసారు కదా మీరు. సో మనం ఏంటంటే, ఇది దమ్మాలు అనేది మనది ఇక్కడి నుంచి కాదండి రెసిపీ అనేది, నేను ఓన్గా ట్రై చేశాను. నాకు కొంతమంది చెప్పారండి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని. సో నేనేంటంటే ఇంప్రూవైజ్ చేసి కొంచెం నేను చేశాను అనమాట. దీంట్లో ఏంటంటే 50 గ్రామ్స్ బేసన్ అండి, అది కూడా నేను మెన్షన్ చేస్తాను. మీరు అన్నీ కనుక నా డిస్క్రిప్షన్లో వెళ్ళి మీకు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసుకోండి. ఒకవేళ మీరు హిందీ భాష వాళ్ళు అయితే, నా స్పెషాలిటీ ఏంటంటే నేను అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీరు నా ఛానల్లో వెళ్ళి డిస్క్రిప్షన్లో కనుక చెక్ చేస్తే ఏ ఇంగ్రీడియంట్స్ చూసుకొని మీరు పక్కా కొలతలతో సైడ్కి పెట్టేసుకుంటే డిష్ అవుట్ చేయడం ఈజీగా అవుతుంది. సో నేను మొన్న ఏంటంటే వంగీబాత్ చేశాను, చాలా బాగా వచ్చింది, టేస్టీ వైజ్ చాలా బాగుంది. సో ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. సో బాగా కుదిరింది. నేనేమంటున్నాను అంటే, సో మనం ఏదైనా మంచి పని చేద్దామనుకుంటే సో మంచి ఆలోచనతో వెళ్ళాలి. ఏ పని అయినా పర్లేదండి, నా డెసిషన్ అలా ఉంటుందన్నమాట. సో అది చెడు అవుతుంది అని మైండ్లో పెట్టుకొని వెళ్తే అది కాదండి. సో మనం మంచి అవుతుంది అని వెళ్ళండి, ఎవరైనా పర్లేదు, నేనే కానీ ఒక బాయ్ జెంట్సే కానీ ఎవరైనా చిన్నపిల్లలైనా సరే, మన మైండ్ థాట్ ఏంటంటే ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్లో వెళ్ళాలి అని నేను ఒక అనుకుంటున్నాను. సో నేను ఇంకా ఫ్యూచర్లో చాలా ప్లాన్స్ చేస్తున్నాను ఈ ఛానల్లో ఇంకా ఏమేమి తీసుకురావాలి అనేది. మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో నేను ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు రావాలి అనేది కూడా మీరు చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాది ఏమన్నా మీకు బోరింగ్గా అనిపిస్తే స్కిప్ కూడా చేసే. ఇదిగోండి చూడండి, ఇది డ్రైన్అవుట్ చేస్తున్నాను నేను, ఒక నిమిషం చూపిస్తాను. సో ఈ కుక్కర్లో నుంచి ఇలా డ్రైన్అవుట్ చేసేసుకోండి. ఏంటంటే ఇలా జల్లిలో వేయడం వల్ల మనకు వాటర్ అనేది కింద స్టోర్ అయిపోతుంది. సో వాటర్ లేకుండా మనము
ఈ కర్రీ వాడతాం అన్నమాట. సో ఇలా చూడండి, మెత్తగా స్మాష్ అవ్వలేదు. సో చాలా వరకు మీకు ఇలా కాకపోతే మీరు ఇట్లా హాట్ వాటర్లో, వాటర్ హాట్ అయ్యాక ఇవి వేసుకొని అక్కడే ఉండి కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కనుక ఇలా ఒక సీటు పెట్టినా పర్లేదండి. సో నేను ఇలా చేశాను, నా పద్ధతిలో నేను చేస్తున్నాను. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. మసాలా ఎక్కువ కావాలనుకుంటే మీరు శనగపిండి ఎక్కువ వాడండి. సో మనం స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ ఫ్రెండ్స్. సో ఇందులో ఏంటంటే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకుందామండి. శనగపిండి చూపించాను కదండి, మీరు అన్నీ రెడీగా పెట్టేసుకోండి. సో సింపుల్గా తొందరగా అయిపోతుందండి. మనకి ఏదైనా కర్రీ తొందరలో చేయాలి అనుకుంటే కనుక ఈ కర్రీ ప్రిఫర్ చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే ఆలుగడ్డలు ఉంటే సరిపోతుందండి, కస్తూరి మెత్తి ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కస్తూరి మెత్తి కనుక లేకపోతే మీరు స్కిప్ చేసేసేయచ్చు. గరం మసాలా వేసుకొని, సో పుదీనా కానీ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ దాని ఫ్లేవర్ అనేది అలాగ ఉంటుంది అనమాట. సో నేనేమంటానంటే కస్తూరి మెత్తి కంపల్సరీ ఇంట్లో పెట్టుకోండి, మంచిది కదా హెల్త్ వైజ్ కూడా. సో ఇందులో జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు మీరు చూసినట్టయితే కల్లమాకు కూడా వేసేసాను ఫ్రెండ్స్. సో ఇందులో కొంచెం కొత్తిమీర పొలింపులో వేస్తాను నేను, అది బాగుంటుందని. సో ఇలా అనమాట కంటిన్యూ చూసేద్దాం. మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇది మినప్పప్పు ఇది. సో దీంట్లో ఏంటంటే డ్రైన్ అయిపోయి, సో ఇందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేసానండి, మీకు డీప్గా చూపిస్తున్నాను అందుకే. కొంచెం పసుపు వేసాను, తర్వాత కస్తూరి మెత్తి కూడా వేసాను. ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయినట్టుంది, అందుకే కంటిన్యూషన్లో నేను చూస్తున్నాను. ఏమన్నా వాయిసెస్ వస్తే మీరు అవాయిడ్ చేసేయండి. సో మా పిల్లలంతా అక్కడ టీవీ పెట్టేసుకొని ఆడుకుంటున్నారనమాట, సో అందుకనే వాయిసెస్ వస్తే అవాయిడ్ చేయండి. సో ఇందులో ఏంటంటే సిమ్లోనే చేసేసుకుందాము. ఆలుగడ్డలు మంచిగా ఉన్నట్టున్నాయండి. ఒకటే సిటీకి మీకు చూపించినట్టయితే కనుక ఇది స్మాషబుల్గా అయిపోయాయి అనమాట. సో ఇది శనగపిండి వేసేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న మంటలో ఇది వేగాలి. సో ఇది ఏంటంటే దమ్మాలు అనేది బాగుంటుంది. రెసిపీ మీరు ట్రై చేయండి ఇంట్లో, టేస్టీ వైజ్ బాగుంది. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మేము కాలేజ్ ఫ్రెండ్స్ అందరము ఒక 5 మెంబర్స్ గ్రూప్గా ఉండేవాళ్ళము. నిన్న ఒక తను ఒక ఆమె మిస్ అయిపోయిండే, నిన్న మాత్రం తను కూడా ఫోన్ చేసి మాట్లాడిందండి. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామన్నమాట మేమందరము 5 మెంబర్స్ గ్రూప్ అప్ ఎప్పుడు అవుతాము అనేది. సో నిన్న తను సడన్గా కాల్ చేసి మాట్లాడడం వల్ల చాలా బాగా అనిపించింది. సో ఇది మంచిగా కుక్ అవ్వాలండి. శనగపిండి అనేది మంచిగా ఫ్రై అయిపోయి వాసన అనేది మనకు ఫ్లేవర్ రూపంలో వచ్చేస్తుంది. అప్పుడు మీరేంటంటే దానిపైన కారం, ఉప్పు, గరం మసాలా కొంచెం వేసేసుకోవచ్చు. మీరు ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇదేంటంటే మనకు ఈజీగా అయిపోయేది అనమాట. ఒకవేళ ఆలుగడ్డలు ఉంటాయి అంటే కనుక మన ఇంట్లో తొందరగా కుక్ చేసుకోవచ్చు. శనగపిండి ఇంట్లోనే ఉంటుంది, ఆలుగడ్డలు ఇంట్లోనే ఉంటాయి, అందరికీ అవైలబుల్గా ఉండే కర్రీ అనమాట. ఇది కర్రీ కాదు, కూర అంటే డ్రై కూర అనమాట. సో ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇదిగోండి సాల్ట్, ఇంకా కారం వేసేస్తున్నాను ఫ్రెండ్స్. సో కారం వచ్చేసి నేను 3 మ్యాంగో కారపొడి వాడుతున్నాను. మీరు రెగ్యులర్గా చూస్తే కనుక వీడియోస్ తెలిసిపోతుందండి మీకు 3 మ్యాంగో కారపొడి వాడతాను అనేసి. సో నా వీడియోస్ అన్నీ బాగున్నాయా లేదా కూడా చెప్పండి. సో ఈ వీడియో అనేది నేనే తీస్తున్నాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ కావండి. సో కారం వేసేసాక, ఉప్పు వేసేసాక ఒకసారి టేస్ట్ వైజ్ చేసేసుకుందాము. సో కారం ఇలా వేసేసాక కొంచెం పొయ్యి చిన్న మంటలో పెట్టేసుకొని అంతా కలిసేటట్టు కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్కి ఒక పిక్ యాడ్ చేస్తాను చూడండి. తర్వాత నేను లాస్ట్కి ఒక పిక్ యాడ్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, మీ సత్య. సో నా ఛానల్ నేమ్ వచ్చేసి చేపూరి సత్య తెలుగు ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మంచి వంటలు మీ ముందుకు తీసుకొస్తున్నాను వీడియోస్ రూపంలో. సో నాకు వచ్చిన వంటలతో, మా ఇంటి స్టైల్లో నేను చేస్తున్న వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాను యూట్యూబ్లో. సో నన్ను ఎంకరేజ్ చేయండి, అందరూ మీరు వంటలు నేర్చుకోండి. సో నాకు వచ్చిన విద్య నేను మీకు మీ ముందుకు వస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దాని పక్కనే ఒక బెల్ వస్తుంది, దాన్ని ఒకసారి మీరు ట్యాప్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వీడియోస్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. సో ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయండి, నేను చూస్తాను.
మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయండి, నేను అందులో ఫర్దర్గా చూస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.